ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందామా? మమ్మల్ంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభు. హృదయకాల సమయంలో నా తండ్రి మా అందరితో మాట్లాడండి అయ్యా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చావంటే కేవలం నీ దయ మాత్రమే తండ్రి. ఈ దినమునకు కావలసినటువంటి ఆత్మీయ మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ప్రోవర్బ్స్ చాప్టర్ 2 వర్స్ 8, హీ కీపెత్ ద పాత్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ ప్రిజర్వ్ ద వే ఆఫ్ హిస్ సెయింట్స్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. యుదయకాల సమయంలో ఈ వాక్యం విన్నటువంటి మీలో ఎంతమంది మీ ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నారండి? మరి ప్రతిరోజు దేవుడి మాటలు వింటున్నాము, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాము, ప్రతిరోజు మరి ప్రార్థన చేసుకుంటున్నాం, అయినా కూడా మన జీవితంలో ఇంకా ఎక్కడ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ మార్చుకోలేనటువంటి ప్రవర్తన మనలో ఉందో, ఈరోజు దేవుడు వాటిని చూస్తున్నాడు. వాటిని మనం విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి క్షణము ప్రతి నిమిషం మనల్ని కాచే దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. అంటే మనల్ని ఎవరు చూస్తున్నారని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి అంటే దేవుడు. దేవుడు నేను మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు, నా నడకను దేవుడు చూస్తున్నాడు, నా హృదయ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడు అన్న మరి జ్ఞానముతో మనం ఉన్నట్లయితే, అంటే అవగాహన కలిగి మనం ఉన్నట్లయితే, తప్పకుండా మన ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండగలుగుతాము. అంతేకాకుండా దేవుని సహాయాన్ని అడుగుతాము. ఈరోజు మన ప్రవర్తనని మన అంతకు మనంగా మార్చుకోలేమండి. దేవుడు సహాయం చేస్తే తప్ప, ఆయన కృప లేనిదే మనం ఏమి చేయలేము. ఎంత బలహీనత ఉన్నా, ఎంత పాపాన్నైనా మనం విడిచిపెట్టలేకపోవచ్చు, కానీ మన సుశక్తి చేత, కానీ దేవుని యొక్క శక్తి మనలోకి వచ్చినప్పుడు తప్పకుండా మన జీవితంలో మనము మార్పు చెందుతాము. అంతేకాకుండా ఆ అసాధ్యకరమైన పరిస్థితిని మనం జయించగలుగుతాం. సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడి గురించి చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. అలాగే ఆయన గురించి నిజంగా చెప్పినప్పుడు వాళ్ళ తల్లి నిజంగా కొనియాడబడిన స్త్రీ అండి. మరి తల్లి అయినటువంటి మౌనిక ఆ యొక్క కుమారుడైనటువంటి మరి సెయింట్ అగస్టిన్ కోసం, అగస్టిన్ భయంకరమైన పాపంలో పడిపోయి ఉన్నాడు, మరి వేషల గృహాల్లో వ్యభిచార గృహాల్లో ఉన్నాడు. అలాంటి కుమారుడు కోసము దేవుడి సన్నిధిలో ఆ తల్లి అంతగానో ప్రార్థన చేస్తూనే ఉంది. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినప్పటికీ అగస్టిన్ మార్చబడడం లేదు. అలాంటి సమయంలో ఒకసారి తల్లి వచ్చి మరి పాస్టర్తో చెప్తుంది, అయ్యా నా కుమారుడు కోసం నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, దేవుళ్ళ ఎంతో ఉండాలని కోరుకుంటున్నా, అయినప్పటికీ నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో నా కుమారుడు అంత పాపంలో పడిపోతున్నాడని ఆ తల్లి మరి పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆ పాస్టర్ ఏమంటారంటే, అమ్మ విసుకోవద్దు, దేవుడి సన్నిధిలో మొరపెడుతూనే ఉండు, తగిన కార్యంలో దేవుడు నీ కుమారుడి జీవితంలో కార్యం చేస్తానన్నప్పుడు ఒకరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని దర్శిస్తాడు, ఆ రోజు ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది. అయితే పరిశుద్ధంగా మరి జీవించడానికి తన జీవితం ప్రారంభమైనప్పుడు అదే మార్గం గుండా ఏ వ్యభిచార గృహాలు వేష గృహాలు ఇతను దర్శిస్తున్నారు అక్కడున్నటువంటి ఒక స్త్రీ మరి పిలుస్తుందన్నమాట, ఎందుకు ఇతను రావటం లేదని చెప్పి అగస్టిన్ అని పిలిస్తే ఆయన ఒకే మాట అంటారు, యూ మేబీ షీ బట్ ఐఎమ్ నాట్ హీ. అగస్టిన్ నేను అని చెప్తుంటే అంటున్నాడు, నువ్వు ఆమె కావచ్చు కానీ నేను అతన్ని మాత్రం కాదు అని చెప్తాడంట. మరి ఆయన జీవితంలో ఇంత అద్భుతం ఎలా జరిగింది అంటే, మరి ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన యొక్క ప్రవాహంలో నేను పాపపు ఒడ్డులో నుంచి పరిశుద్ధతలోకి వచ్చాను అంటాడనమాట. ఆయన వల్ల ఏమవ్వలేదు, ఆయన మారాలనుకున్నప్పటికీ మారలేకపోయిండొచ్చు, ఆయన ఎన్నోసార్లు వాళ్ళ తల్లి అతనితో మాట్లాడినప్పటికీ మార్పు కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని దర్శించినప్పుడు మార్చిపడ్డాడు. మరి అంత పాప వ్యక్తిగా జీవించినటువంటి ఆ వ్యక్తికి వచ్చిన బిరుదు ఏం తెలుసా, మరి సెయింట్ అగస్టిన్. కాబట్టి ఈరోజు మనం మన ప్రవర్తన మార్చుకోలేకపోవచ్చు, మన స్థితిని మనం మార్చుకోలేకపోవచ్చు, కానీ మన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టినప్పుడు మనల్ని మారుస్తాడు. ఎందుకంటే ప్రతి క్షణము మన యొక్క ప్రవర్తనని కాచి కాపాడే దేవుడు, మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. సరే మనము ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకు ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని
భార్యతో అనెను. మనం చదివినటువంటి లేఖన భాగము మరి ఎంత అద్భుతమైన మాట అంటే, యవ్వన కాలంలో ఉన్నటువంటి యోసేపు మాట్లాడుతున్నాడండి ఈ మాట. మరి యవ్వన కాలంలో మరి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో జీవితంలో వస్తుంటాయి. అలాంటి సమయంలో ఇంత గొప్ప సాక్ష్యము, ఇంత గొప్ప మాటలు మరి యోసేపు నోటి నుంచి మనం వినగలుగుతున్నాం. ఏమంటున్నాడు, పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసింది. యోసేపు వేయలేదు, ఆమె ఇతని మీద కన్ను వేసి ఇతనితో పాపం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరి యోసేపు ఆమెతో అంటున్నమాట, అమ్మా నా యజమానుడు అన్నీ నాకు ఇచ్చాడమ్మా, నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్నే తప్ప మిగతావన్నీ ఇచ్చాడు. అలాంటిది దేవుని ఎదుట నేను ఎలా దుష్కార్యం చేయగలుగుతాను, ఈ ఘోరమైన పాపం నేను ఎలా చేయగలుగుతానమ్మా, ఇది చాలా తప్పమ్మా అని చెప్పి ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు యోసేపు. ఈరోజు ఎవనస్లైన బిడ్డలు, భర్తలుగా ఉన్నవాళ్ళు, భార్యలుగా ఉన్నవాళ్ళు, దేవుడు ప్రవర్తన మనల్ని కాస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయం ఉందా? ఈరోజు ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి జీవితం ఉందా? ఈరోజు యోసేపును ప్రశ్నించడానికి తల్లిదండ్రులు లేరు, అక్కడ పోతీఫర్ ఇంట్లో ఎవరు పనివాళ్ళు లేరు, లేకపోతే అతని యజమానుడే లేడు ఇంట్లో, పాపం చేయడానికి చాలా సులువుగా ఉంది. కానీ దేవుడికి భయపడుతున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడన్న ఒక కాన్సెన్స్తో బతుకుతున్నాడు. కాబట్టే యోసేపు ఆ గొప్ప సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు, అమ్మా దేవుడిని ఎదుట నేను తప్పు చేయలేనని. ఈరోజు నువ్వు నేను చెప్పగలుగుతామా? ఎవరైనా పిలుస్తున్నప్పుడు తప్పులు చేయడానికి, ఎవరైనా సినిమాకు రమ్మనో, షికార్లకు రమ్మనో, లేకపోతే వాళ్ళతో పాటు పాపం చేయడానికి నేను ప్రేరేపించినప్పుడు నువ్వు నేను చెప్పగలుగుతున్నామా ఈ మాటలు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను తప్పు చేయలేను, నేను తప్పు చేయను అని చెప్పేటువంటి గొప్ప తీర్మానం మన జీవితంలో ఉందా? ఈరోజు చాలామంది యవనస్తులు, చాలామంది యవనస్తులే కాదు, ఈరోజు చాలామంది అనుకుంటున్నది అంటే ఎవరు నన్ను చూడట్లేదులే, నేను ఎవ్వరికి తెలియకుండా చేస్తున్నానులే తప్పు అని మనం అనుకుంటున్నాం. మన హృదయంలో ఆలోచిస్తున్న ఆలోచనలు ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు అని మనం అనుకుంటున్నాం. అవును, నీకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే తెలుసు మన హృదయంలో ఏ ఆలోచనలు వచ్చాయి. ప్రతి ఆలోచన పుట్టక మునిపే, ప్రతి తలంపు పుట్టక మునిపే దేవుడికి మన గురించి బాగా తెలుసు. అంటే ప్రతిది కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎదుట మనం ఏది దాచిపెట్టలేం, ఆయన హృదయాంతరంగం ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి మనల్ని ప్రతి నిమిషము కాపాడుతున్న దేవుడు, కాచి కాపాడుతూ భద్రపరుస్తున్న దేవుడికి మన పైన ఎంతో చింత ఉంది. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే నువ్వు పాపం చేసి మళ్ళీ మళ్ళీ దేవుని బాధపరుస్తూ ఉంటే, పాపము చేసి మళ్ళీ మళ్ళీ దేవుని గాయాలు రేపే స్థితిలో ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. మన యొక్క ప్రవర్తన మనం మార్చుకోవాలి, మన యొక్క స్థితిని మనం మార్చుకోవాలి. మన వల్ల కాదు, కానీ దేవుడి శక్తి చేత సాధ్యమవుతుంది. యోసేపు జీవితంలో అంత గొప్ప శక్తిని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, దేవుడితో బెస్ట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. దేవుడు తనతో ఉన్నాడు, తన తండ్రులు ఎవ్వరు లేరు, అన్నదమ్ములు ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నాడు ఒక బానిస. అలాంటి వ్యక్తిని దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే అన్ని దేశంలో మరి ఎంత గొప్పగా దేవుడు యోసేపుని ఆశీర్వదించాడో, ఈరోజు నువ్వున్న స్థలంలో మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, మనం కూడా ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, ఒక వ్యక్తి మరి గొప్పవాడు అవ్వాలన్నా ప్రవర్తన అనేది చాలా మరి ఇంపార్టెంట్. మన క్యారెక్టర్ అనేది మనం ఎక్కడున్నా కాపాడుకోగలిగితే మొదటిగా దేవుడు నామానికి మహిమ తీసుకురాగలుగుతాము. అంతేకాకుండా ఏ స్థలంలో మనం ఉన్నామో అందరూ కూడా మనలో ఉన్న ప్రత్యేకత చూడగలుగుతారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటేనండి, దేవుడు అని చూస్తున్నాడు. ఈ భయం ఒక్కటుంటే చాలు, ఇంకేం అవసరం లేదు మనకి. మన తల్లిదండ్రులు మనతో ఉన్నా లేకపోయినా, మనల్ని చూసే వాళ్ళు ఎవరున్నా లేకపోయినా కూడా నన్ను దేవుడు చూస్తున్నాడు. ఈ భయం మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుడు నొప్పించే పనులు, దేవుడిని బాధ పెట్టే పనులు నేను చెయ్యను అనే తీర్మానం మనం తీసుకోవాలి. యోసు యోసేపులాగా నేను ఆశీర్వదించబడాలన్న ఆశ ఉన్నట్లయితే, యోసేపులాగా మనం అనగలగాలి, దేవుడికి విరోధమైన పాపాన్ని నేను చేయలేను, దేవుడి మనసు నొప్పించే తప్పు నేను చేయలేను, ఎవరు పిలిచినా నో అని చెప్పాలి పాపానికి. అలా ఉంటే మనం ఆశీర్వదించబడతాము. ఒకవేళ అగస్టిన్ స్థితిలో కానీ ఉన్నట్లయితే, తల్లిదండ్రులారా మీరు ఈ వాక్యం వింటుంటే మీ పిల్లల ప్రవర్తన మరి సరైన రీతిలో లేకపోతే, ఏ విధంగా తల్లి అయినటువంటి మౌనిక తన కుమారుడు కోసం కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి మరి పరిశుద్ధపు ఒడ్డులోకి తీసుకొచ్చాడో, సెయింట్ అగస్టిన్గా మార్చారో, అలాగే ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన బిడ్డల్ని దేవుడు మారుస్తాడు. ఏదైనా మన సుశక్తితో మనం ఏది సాధించలేము. కాబట్టి దేవుని సహాయం అడిగి పరిశుద్ధంగా యథార్థంగా ఆయన సన్నిధిలో జీవించడానికి ఆయన కాపుదలను కోరుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. మా ప్రవర్తన కాచి కాపాడే దేవుడుగా ఉన్నాం మేము. జాగ్రత్తగా నడుచుకోవడానికి అయ్యా మా కృప చూపించండి. మా సుశక్తి చేత, సొంత శక్తి చేత మేము
నాయనా, మరి పాపాన్ని జయించలేమో, నీ కృప లేనిదే కాబట్టి మా అందరికీ మీ కృపనివ్వండి. జాగ్రత్తగా మేము పరిశుద్ధంగా యథార్థంగా నడుచుకునే సహాయం అందించమని ఈ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.